ఇక ఎక్కడ అక్కడ మొత్తం కేసీఆర్ బేర గీసి పెట్టిండు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక ఆయన బేర దాటరు అని ఎక్కడక్కడ కట్టుబడి చేసిందని అన్నారు మొన్నటిదాకా కానీ మళ్ళీ ఏమైందంటే వస్తున్నా పోతున్నా ఓ రాశీలుగా అని ఇక గీ రకంగానే మళ్ళా సురువైతుందట ఎమ్మెల్యే జాతర ఇక చూడు కూకటిపల్లి ఎమ్మెల్యే చూటం వచ్చిందంటే చెప్పుడు ఎక్కడ పెట్టిండో ఇంకతో చూడిపో అన్నట్టే ఉందిగా అని పాలైపో కేసీరావు పరిస్థితి ఏడికి వచ్చే ఆదరకొస్తారు కల ఎవరన్నా మనకు వస్తుర్రా మన ఇంటి వైపు వస్తుర్రా మనతో మాట్లాడుతుండ్రా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో రాసుకొని పూసుకొని తిరుగుతుండ్రా మన తెలంగాణ భవంతికి వస్తుర్రా అది ఒక ఈ రకంగా ఒకటే పాపం గుడ్లపై చూస్తుండట కేసీరావు ఎందుకంటే ఏమైనా ఎంతో కొంత ఒక్కరో ఇద్దరు వచ్చినా కానీ మనకి ఇంకా బలం పెరుగుతుంది రాబోయే రోజుల్లో మనం ఏదో చేద్దామనుకుంటున్నాం కదా అన్న ఆలోచన మీద పెద్ద మనిషి ఉంటే వరకు ఇంట్లో ఒక పెద్ద మనిషి ఆ దూరంగా కడంగా పొత్తుల దిని కడకుని ఎవరు పెడుతుండట పొత్తుల దిని కడకుని ఎవరు పెడుతుండట కేసీరావుతో మంచిగా మాట్లాడుతుండట తెలంగాణ భావానికి వస్తుందట లోపటంగా లోపటంగా చంద్రబాబు నాయుడుతోని రాసుకొని పూసుకొని తిరుగుతుండట అమ్మా అయితే రేపో మాపో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చంద్రబాబు పార్టీలో తెలుగుదేశంలో పచ్చ పార్టీలో అవుతున్నాడు అనేది గుసగుసైన పడుతుంది అరే ఇది ఎక్కడి కాశారమురా నాయన నేను ఎవ్వరు పోకుండా పాలు పతాకంగా బేరదీసి కట్టుబడి చేసి అడ్డగోడ పెట్టి నేను ఇంతగానో ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఈ మాధవరం కృష్ణారావు ఎట్లా చేతులు చంద్రబాబు చంద్రబాబుతోటి అని కేసీరావయ్యకు నిద్ర పడతలేదు రా చూడాల మరి రేపో మాపో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలుగుదేశం పార్టీలో శరీక కాబోతున్నాడు అన్న గుసగుస మతం వినపడుతుళ్ళ అయ్యో రామచంద్ర మళ్ళో కష్టం వచ్చి పడేగానులా పెదవనిషికి కేసీరావుకు